రాజశేఖర్ రెడ్డి హత్య జరిగిన తర్వాత, హత్య అని అంటారు, యాక్సిడెంట్ అంటారు, ఈ రకరకాల కాంట్రవర్సీ మధ్య రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మాకైతే ఒక కుట్రపూరితమైన ఒక పెద్దవాళ్ళందరూ కలిసి హతమార్చారు రాజశేఖర రెడ్డిని, ఒక ప్రజల దేవుణ్ణి అనేటువంటి భావన మాకు మనసులో నిలిచిపోయింది. నాకు కారణం ఏమంటే, నేను చిన్నతనము నుంచి రాజకీయాన్ని బాగా అబ్జర్వ్ చేసేవాడిని. ఢిల్లీలో రాజకీయాలు ఏం జరుగుతుండయి, ఇతని రాజశేఖర రెడ్డి యొక్క క్యారెక్టర్ ఏమి, తప్పు చేస్తే నేను రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా నేను మాట్లాడేవాడిని, ఇతను తప్పు చేశాడని. ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి చేస్తుండే రాజకీయం కరెక్ట్ కాదని చెప్పి ఛాలెంజింగ్గా అతనికే నేను లెటర్ రాశాను. నేను రాజశేఖర రెడ్డి గారికి లెటర్ రాశాను. ఏమని రాశాను, మీరు చేస్తున్నది తప్పు అని రాశాను నేను. ఆయన పెద్ద ఆయన పాపము, మనం అంత స్థాయి లేకపోయినా కూడా ఎవరో కుర్రో రాశాడని పెద్దగా తీసుకోలేదు. మా ఊర్లో అందరూ రియాక్ట్ అయ్యారు. అంటే నేను విపరీతమైన కాంగ్రెస్ వాది కాబట్టి నన్ను వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో అలా రాజశేఖర రెడ్డి గారు కూడా ఏమిరా అంటే, ఆ రోజుల్లో ఆయన యువకుడుగా ఉన్నప్పుడు ఏ స్టేజ్లో వచ్చినారు, ఈ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినిస్టర్ గారు, మా స్నేహితులుగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆవుల మోహన్ రెడ్డిని, బగ్గిడి గోపాల్ అని ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళంతా రెబల్ క్యాండిడేట్లు, విహెచ్ హనుమంతరావు, వీళ్ళు రాజకీయాలు స్టార్టింగ్ నుంచి వీళ్ళని చూసి రాజకీయం తెలిసిన వాడిని నేను. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తప్పు చేసింది, రాజశేఖర రెడ్డి విషయంలో, వాళ్ళ కుటుంబ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసింది, ఎవరు కుట్రదారులు, నాకు తెలుసు. దీన్ని సాక్ష్యంగా అడగమంటే సాక్ష్యాలు పెట్టే స్థాయిలో నేను లేను. ఒక అవగాహనగా చెప్పమంటే మాత్రమే చెప్తా, రాజశేఖర రెడ్డి ముమ్మాటికి హత్య అని అందరూ భావిస్తారు. కారణం ఏమంటే, చాలా పెద్దవాళ్ళు కలుసుకొని, అధికారంలో ఉండేవాళ్ళు కలుసుకొని అతన్ని హత్య చేసినారు అనేది వాస్తవమని జనాలు నమ్మబట్టి, జగన్మోహన్ రెడ్డిని లేని కేసుల్లో పెట్టి లోపలేస్తే కూడా అతనికి పట్టాభిషేకం చేశారు. అతని మీద అంత నమ్మకం లేకపోతే, వాళ్ళ నాన్నగారి మీద అంత నమ్మకం లేకపోతే ప్రజలు అంత భారీ మెజారిటీతో అతన్ని సీఎం అని చేసే పరిస్థితులు లేవు. కారణం ఏమంటే, అతను చిన్న వయసు, రాజకీయం ఏం బయట వచ్చి ఏం చేయలేదు. కానీ అతన్ని చేసేదానికి కారణం వచ్చి వాళ్ళ నాన్న మీద ఉండేటువంటి నమ్మకము, వాళ్ళు హత్య అని భావించబట్టి అతని మీద ఉన్న ప్రేమ.